ఇది జీవితంలో మరో పెద్ద స్టెప్. నో డౌట్ సినిమా అయితే మాత్రం అవుట్పుట్ బ్రహ్మాండంగా వచ్చింది. నో డౌట్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఇదే స్టేజ్ మీద నుంచే లవర్ సినిమా గురించి మాట్లాడాను. ఆ సినిమా గురించి మాట్లాడిన తర్వాత దాని రిజల్ట్ ఎలా ఉందో మీరు చూసే ఉంటారు. దాని తర్వాత ఈ సినిమాలో మీకు మళ్ళీ ఒక విషయం చెప్తున్నాను. ఈ సినిమాలో నాకు నేను పొగుడుకోవడం కాదండి, చాలా గొప్పగా నటించాను అనుకుంటున్నాను. మీరు సపోర్ట్ ఇస్తే ఆ రోజు మీరు తప్పకుండా సప్తగిరి చెప్పిన మాట నిజమరా అంటారు. మ్యాక్సిమం సప్తగిరి విశ్వరూపం చూస్తారు ఈ సినిమాలో. అలా వచ్చింది సినిమా. అంత కాన్ఫిడెంట్గా ప్రామిస్గా ఉన్నాను, నో డౌట్. అలాగే సప్తగిరిని నమ్మి సినిమా తీయడం అనేది ఒక పెద్ద గగనం. దాని గురించి ఎంత చెప్పినా తక్కువ. అలాంటిది ఒక ప్యాషన్తో ఒక ప్రొడ్యూసర్ అంటే మాస్టర్ సోమేపతి అధినేత రవికిరణ్ గారు నేను వెళ్ళి అడిగిన వెంటనే ఒక విషయం చెప్తాను, ప్రపంచంలో ఎవరు కూడా నాపైన ఇంత బడ్జెట్ పెట్టరు, ఆయన పెట్టేశారు. సో నిజంగా సార్ ఎందుకు పెడుతున్నారు సార్, మీ ఇంత ఇంత డబ్బు అవసరం లేదు కదా నేను ఇలా చేయగలనంటే, లేదా నాకు ప్యాషన్ ఉంది, నువ్వు మంచి కథ చెప్తావు, అట్ ద సేమ్ టైం మంచి అవుట్పుట్ చూపిస్తున్నావు డైలీ నాకు, ఇంక నీకు ఈ సినిమా పెట్టడానికి నాకేముంది, నాకు ప్యాషన్ కోసం పెడుతున్నాను, సినిమా చేయి, నో డౌట్. డబ్బుల గురించి ఏమాత్రం మైండ్లో పెట్టుకోకు, అవుట్పుట్ నాకు చూపిస్తుంటే నేను హ్యాపీగా ఉంటే చాలన్నారు. అటువంటి అవుట్పుట్ ఆయన చూపించాం, ఈరోజు ఆయన చాలా సంతోషంగా ఉన్నారు, నో డౌట్. అండ్ వన్ మోర్ థింగ్, ప్రేమకథ చిత్రం తర్వాత చాలా బిజీ అయిపోయాను నేను. ఎంత బిజీ అయిపోయానంటే తినడానికి కూడా టైం లేనంత బిజీ అయ్యాను. ఒక 2-3 సంవత్సరాలు అలా జరిగింది లైఫ్. ఆ 2-3 సంవత్సరాల్లో నాకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయండి. మీకు పైకి ఎంత యాక్టివ్గా ఉండొచ్చు కదండి, ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ మీన్స్ అంటే చాలా సమస్యలు ఉంటాయి, అంటే మన డైజెషన్కి సంబంధించి కానీ చాలా సమస్యలు ఉంటాయి. నేను చాలా మెడిసిన్స్ వాడాను, అంటే ఆయుర్వేదం వాడాను, ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడాను, ఎక్కడ అసలు నాకు ఏది కూడా క్యూర్ కాలేదు. ఏంట్రా లైఫ్ రోజు ఇంత సంపాదించేస్తున్నాం, అంత సంపాదించేస్తున్నాం, కానీ ఒక్క క్షణం కూడా ఆరోగ్యంగా బతకపోతే ఎందుకురా లైఫ్ అన్నంత హీనస్థితికి వెళ్ళిపోయాను. బయట మాత్రం బాగా చాలా యాక్టివ్గా ఉన్నాను, అంటే ఆ సమస్యలు చెప్పుకోవాలి సినిమా, గ్యాస్ ప్రాబ్లమ్స్, అన్డైజెషన్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ ఫుడ్ డైట్ వల్ల తీసుకోవడం వల్ల వచ్చిన, సరిగ్గా తీసుకోకుండా పోవడం వల్ల వచ్చిన సమస్యలు. ఎక్కడికి వెళ్ళినా తాత్కాలిక ఉపశమనం లభిస్తుందే కానీ నాకు కంప్లీట్ క్యూర్ కావడం లేదు. ఆ సమస్యలు ఎలా వచ్చాయంటే నాపై నాకే విరక్తి చెందేంత హీనస్థితికి వెళ్ళిపోయాను. అప్పుడు ఒకనొక సందర్భంలో ఎవరో చెప్పారండి, అరే హోమియోపతి నీకు సెట్ అయిపోద్ది, అక్కడికి వెళ్ళరా చూడరా, వన్స్ ట్రై చేయరన్నారు. హోమియోపతి ఎక్కడికి వెళ్ళాలి? మా ఇంట్లో ఆంధ్రజ్యోతి బుక్ ఉంది, ఆయనకి సంబంధించి ఒక చిన్న ఆర్టికల్ చదివాను. అరే నా సమస్యలు ఎక్కడున్నాయి, ఇక్కడికి వెళ్దాం, ఏం చేస్తాడో చూద్దామని ఆయన దగ్గరికి వెళ్ళాను. కొంచెం స్పీచ్ పెద్దదైనా ప్లీజ్ సార్ వినండి, నా లైఫ్ సంబంధించిన విషయం ఇది. ఆయన దగ్గరికి వెళ్ళాను, కలిశాను. ఓ సప్తగిరి నువ్వా అన్నాడు. అవును సార్ అన్నాను. మా పిల్లలు నిన్ను చూడాలంటున్నారయ్యా, ఒకసారి తీసుకురాను అన్నాడు. సార్ పిల్లలకి వెళ్ళిన తర్వాత సార్ ముందు నన్ను చూడండి, నా పొజిషన్ ఏం బాగాలేదు, ఏంటి నీ సమస్య ఏంటి అన్నాడు. చెప్పాను, ఇలా డైజెషన్ ప్రాబ్లమ్ సార్, చాలా అసలు పైకి నవ్వుతున్నాను కానీ లోపల ప్రతిక్షణం నరకం అనిపిస్తున్నాను సార్, 24 గంటలు ఉంటే 24 గంటలు బాధపడుతున్నాను సార్, ఎలా సార్ దీని నుంచి క్యూర్ అవడం నాకు అర్థం, చాలా చిన్న సమస్య తమ్ముడు, ఎన్నాళ్ళ నుంచి బాధపడుతున్నాను అన్నాడు. దాదాపు ఒక 7 మంత్స్ నుంచి నరకం అనిపిస్తున్నాను సార్ అన్నాడు. 7 డేస్లో నీ లైఫ్ సెటిల్ చేస్తాను. సరే సరే, నేను కూడా సినిమాలు చూశాను సార్, చూద్దాం అది కూడా అనుకుంటాను. చివరికి ఫస్ట్ డే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు, రిజల్ట్ కనపడలా. ఫస్ట్ ఒకరోజు సార్ నమస్కారం సార్ అని చెప్పి వచ్చాను. సెకండ్ డే ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది, రిజల్ట్ కనపడలా. థర్డ్ డే ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది, రిజల్ట్ కనపడలా. 4th డే కనపడలా. 5th డే ఏదో మన సినిమాలో షార్ట్లు ఉంటాయి, స్టాప్ బ్లాక్లో మాయం చేస్తే అయిపోతుంది చూడండి, అలా ఎవరో నాలో ఉన్న బాధని అలా చెయ్యి వేసి తీసి బయటికి పారేసినంత క్యూర్ అయిందండి 5th డేకి, నో డౌట్. ఆయన హస్తవాసి నిజం చెప్తున్నాను, అది గాడ్ గ్రేస్. అటువంటి డాక్టర్ మన ముందు నిలబడ్డం, ఆయన ఇండస్ట్రీకి నేను ఇంట్రొడ్యూస్ అయ్యాను నిజంగా చెప్తున్నాను, గ్రేట్. ఆయనకి మించిన డాక్టర్ లేరు, ఎందుకంటే దానికి ప్రత్యక్ష సాక్ష్యం నేనే, నేను అనుభవించాను. నా ప్రాబ్లమ్ని ఒక మాయం చేసినట్టు విధంగా నాలోంచి తీసి బయటకు వేసేశాడు, నన్ను ఈరోజు మీ ముందు ఇలా యాక్టివ్గా నిలబెట్టగలిగాడు. నిజంగా అంత గొప్ప డాక్టర్ అయినా ఈ ప్రాసెస్లోనే నా ఇంత నాకు నచ్చిన కమెడియన్కి ఈ ప్రాబ్లం ఉందా అని ఆయన హస్తవాసితో నాకు క్యూర్ చేసి, అట్ ద సేమ్ టైం ఈ ఫ్రెండ్షిప్లోనే నేను ఏదో ఒక చిన్న కథ చెప్తే దానికి ఒక బడ్జెట్ అడిగితే ఈ బడ్జెట్కి ఈ కథ ఏం సరిపోతాయా, నేను పెడతాను బడ్జెట్, నిజంగా నువ్వంటే నాకు ఇష్టం, నాకు ఇష్టమైనా కాకపోయినా మా పిల్లలకి మా ఇంట్లో వాళ్ళకి నువ్వు చాలా ఇష్టం, మా కాలనీలో ఉన్న పిల్లలందరూ సప్తగిరి సినిమా తీస్తున్నట్టు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో నో డౌట్ నువ్వు ది బెస్ట్ రిజల్ట్ ఇస్తున్నావు, నువ్వు స్టార్ట్ చేసి సినిమా అన్నారు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది మా ఇద్దరు జర్నీ. ఈరోజుకి ఆయన ప్రతిక్షణం సప్తగిరి నేను ఒక మంచి సినిమా తీశాను, రిజల్ట్ ఏదన్నా కానీ అది సెకండరీ, అది దేవుడిచ్చే రిజల్ట్ అది.
ది బెస్ట్ నేను సినిమా తీసాను ప్రతిరోజు ఆయన చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నారు. అలాగే మాకు దొరికిన రామ 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 అంటూ రామకోటి రాసిన ఆయన రుణం తీర్చుకోలేనంత గొప్ప వ్యక్తి మా డిఓపి రామ్ ప్రసాద్ గారు. ఆయన వచ్చి నాకు బ్యాక్ బోన్గా ఈ సినిమాతో నిలబడడంతో మా సినిమా రేంజ్ కానీ కలరింగ్ కానీ మొత్తం మారిపోయిందండి. నిజంగా నాకు ఆయన ఫోటోగ్రఫీలో నటించడమే ఒక అదృష్టంగా భావిస్తుంటే ఆయన నా నేను హీరోగా నటిస్తున్న సినిమాకి రామ్ ప్రసాద్ గారు వర్క్ చేయడం ఇవన్నీ అంటే రామ్ ప్రసాద్ గారు మా సినిమాకి ఎలా ఉపయోగపడ్డారు అంటే రామ్ ప్రసాద్ గారు 100% ది బెస్ట్ అవుట్పుట్ ఇస్తారు ఫోటోగ్రఫీ పరంగా. మనకు బిఫోర్ చాలా మూవీస్ చూసాం లెజెండ్ కానీ ఎన్ని చాలా సినిమాలు తీస్తారు బట్ ఆయన ఫోటోగ్రఫీ నాకు అవసరం ఎంత అవసరమో బట్ దానికి మించి మాకు స్క్రిప్ట్కి సంబంధించి ఆయన మమ్మల్ని సరైన దారిలో నడిపించిన వ్యక్తి ఈ సినిమా ఎవరైనా ఉన్నారు అంటే రామ్ ప్రసాద్ గారు. ఫోటోగ్రఫీ డెఫినెట్లీ ఆయన బాగా చేస్తారు నో డౌట్ అందులో బట్ స్క్రిప్ట్ ఇలాగా సప్తగిరి ఇలా చేయాలి ఇలా కాదు ఇలా చేయాలి నేను చాలా పెద్ద పెద్ద సినిమాలు పనిచేశాను నాకు చాలా స్క్రిప్ట్ నాలెడ్జ్ ఉందంటే సరే చెప్పండి సార్ అంటే ప్రతి సీన్ని ఆయన దగ్గరుండి ఆయన మేకింగ్తో మమ్మల్ని సరైన దారిలో నడిపించాడు. ఆయన ఎలా నడిపించాడు అనేది సినిమా రిలీజ్ రోజు మీకు తెలుస్తుంది నో డౌట్ అండ్ థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ మ్యూజిక్ డైరెక్టర్ గురించి మాట్లాడే ముందు నేనే తీసుకున్నాను మైక్. అతని పేరు చాలా విచిత్రంగా ఉంటుంది, ఏదో నవ్వుతున్నారు ఇందాక బుల్గానిన్ అతని పేరు. బుల్గానిన్ అంటే ఏదో పక్క రాష్ట్రం నుంచో వేరే రాష్ట్రం నుంచో పట్టుకొచ్చాను అనుకుంటారు, కాదండి. అసలు సిసలైన మన రామచంద్రాపురం కుర్రాడు కొబ్బరి చెట్టు కింద పుట్టాడు, బుల్గానిన్ అతని పేరు. నా ఫ్రెండ్స్కి కానీ నా చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కానీ ఒక విషయం బాగా తెలుసు, నాకు ఒక చిన్న మ్యూజిక్ టేస్ట్ ఉందని నమ్ముతారు అందరూ. ఎందుకంటే నేను ఒక బాత్రూమ్ సింగర్ కానీ రోడ్ సైడ్ సింగర్ని బాగా పాడతాను, ఓన్లీ బాత్రూమ్ రోడ్ సైడ్లు మాత్రమే పాడుతుంటాను. అలాంటి నా మ్యూజిక్ టేస్ట్కి తగ్గ ఒక మ్యూజిక్ డైరెక్టర్ కావాలని నేను వెతుకుతున్నప్పుడు బుల్గానిని నేను వెతికి పట్టుకోవడం జరిగింది. సినిమా రిలీజ్ అయిన ఇప్పుడు ఆడియో ఫంక్షన్ కూడా త్వరలో చేస్తాం, సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ మరుసటి రోజే టాప్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్ లిస్టులోకి బుల్గానిన్ చేరుతాడు నో డౌట్. ది బెస్ట్ అవుట్పుట్ ఇచ్చాడు మా సినిమాకి. సప్తగిరిని ఇంకో కోణంలో ఈ సినిమాలో మీరు చూస్తారండి. నేను ఎక్కువ చెప్పడం లేదు, నిజం చెప్తాను. నన్ను నమ్మి, నా నిజాయితీని నమ్మి, నా హార్డ్ వర్క్ నమ్మి నాకు రవికిరణ్ గారు ఈ సినిమా ఇచ్చారు. నాకు కూడా నాకున్న నాలెడ్జ్ ప్రకారం స్క్రిప్ట్ అంతా నేను రెడీ చేసుకున్నాను. ఈ స్క్రిప్ట్ని కరెక్ట్గా ప్రొజెక్ట్ చేయగల ఒక డైరెక్టర్ కావాలి నాకు. ఆ డైరెక్టర్ ఎలా ఉండాలి అంటే 100% నన్ను డీల్ చేయగలిగే వ్యక్తి అయి ఉండాలి. ఆ వ్యక్తి ఎవరున్నారంటే నాకు చాలా సర్కిల్ ఉంది డైరెక్టర్లో. నేను ఒక లిస్ట్ వేసుకున్నాను, ఆ లిస్టులో మొదటి వచ్చిన వ్యక్తి అరుణ్ పవర్. ఈ మధ్య మన టాలీవుడ్ సినిమాలో టాలీవుడ్ మూవీస్లో 90% మూవీస్కి సీజీ వర్క్ చేస్తున్న వ్యక్తి అతను ఆయన అరుణ్ పవర్. ది బెస్ట్ అవుట్పుట్ ఇస్తాడు. మన రీసెంట్ లాస్ట్ మూవీ ఆ కూడా ది బెస్ట్ సీజీ వర్క్ చేశాడు. అతనుకున్న టెక్నికల్ నాలెడ్జ్ కానీ, అతనుకున్న కామెడీ సెన్స్ కానీ, అతనుకున్న ఈ సబ్జెక్ట్ని కరెక్ట్గా డీల్ చేయలే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక అరుణ్ పవర్ ఒకరు మాత్రమే. అది కూడా మన స్క్రీన్ పైన చూద్దాం నో డౌట్. మీ అందరికి షో వేసే నేను సినిమా రిలీజ్ చేస్తాను.